హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? ఈరోజు వచ్చేసి మనం చెప్పుకునే టాపిక్ ఏంటంటే, మనం ఒక డిఫరెంట్ ఒక ఐటెం చేయబోతున్నాము. ఫస్ట్ దాని గురించి మనం కొంచెం మాట్లాడుకుందాం. అయితే ఇప్పుడు మామూలుగా ఫంక్షన్స్, అందరూ ఫంక్షన్స్కి అనేది వెళ్తూ ఉంటారు, పాఠశాల అలాగే బర్త్డే ఈవెంట్స్, ఇలా రకరకాల ఈవెంట్స్ అనేవి జరుగుతూ ఉంటాయి. సో ఆ ఈవెంట్స్కి మనకి చాలా సో అటువంటి ఒక డిఫరెంట్ టైప్ ఆఫ్ డెకరేషన్ పీస్, డెకరేటివ్ ప్లేట్ అనేది మనం పాఠశాల ఈవెంట్స్కి సంబంధించినటువంటి ఒక ప్లేట్ మనం చూద్దాం. ఇప్పుడు దానికి కావాల్సినటువంటి మనకి రిక్వైర్మెంట్స్ ఆఫ్ ఐటమ్స్ ఏంటంటే, మనకు కావాల్సింది మెయిన్గా ఫస్ట్ వచ్చేసి హగ్గీస్. మనం చేయబోతుంది హగ్గీస్ కేక్ కదా, సో మనకి మెయిన్ ఇంగ్రీడియంట్, మెయిన్ రిక్వైర్మెంట్ వచ్చేసి హగ్గీస్. నెక్స్ట్ నేను వచ్చేసి యూజ్ చేస్తున్నవి మమ్మీ పోకో ప్యాంట్స్, స్మాల్ సైజ్తో నేను ఇప్పుడు ఈ హగ్గీస్ కేక్ని తయారు చేయబోతున్నాను. ఈ హగ్గీస్ కేక్ని తయారు చేయడానికి ఈ హగ్గీస్, అలాగే మనకు వచ్చేసి ఒక శాటిన్, బ్లాక్ అండ్ డాటెడ్ శాటిన్ లేస్, ఇవి మనకి ఏ స్టేషనరీ షాప్స్లో అయినా కూడాను మనకి అవైలబుల్గా ఉంటాయి. ప్లెయిన్ కాకుండా బట్ డాటెడ్ది నేను యూజ్ చేస్తున్నాను. ఇది వచ్చేసి మనకి ఇలా ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసి మనకి టేప్ ఒకటి, జస్ట్ ట్రాన్స్పరెంట్ టేప్, ఈ టేప్. ఇంకా మనకు కావాల్సిన రబ్బర్ బ్యాండ్స్. నెక్స్ట్ వచ్చేసి ఒక సీజర్, అలాగే ఒక నైఫ్. ఇవన్నీ మనకు కావాల్సినటువంటి ఐటమ్స్. దీనికి ఫస్ట్ మనం ఏం చేద్దామంటే, ఒక ప్లేట్ తీసుకొని ఇక్కడ పెట్టేసి, కేక్ పెట్టాలంటే ఒక ప్లేట్ కావాలి కదా, సో దానికి సరిపడ ఒక ప్లేట్ని మనం చూసుకొని ఒకటి రెడీ చేసేసుకొని ఇక్కడ మనం పెట్టేసుకోవాలి. ఇంకా వచ్చేసి మనకి మర్చిపోయాను, ఇది ఒక ఐటమ్ ఒకటి ఉంటుంది. ఇవి వచ్చేసి అనమాట రిబ్బన్స్. ఈ రిబ్బన్స్ వచ్చేసి స్టేషనరీ షాప్స్లో ఎక్కడైనా కూడా మనకి అవైలబుల్గా ఉంటాయి. ఇది ఎలా చేయాలి, దీని గురించి మనం మొత్తం అయిపోయే టైంకి లాస్ట్కి దీని యూజ్ ఉంటుంది, అది ఎలా అనేది మీకు నేను మళ్ళీ చూపిస్తాను. ఫస్ట్ మనం వచ్చేసి ఈ హగ్గీస్ని ఈ టైప్లో రోల్ చేసుకోవాలి. మనం చూసారా, ఇలా రోల్ చేసుకొని ఒక రబ్బర్ బ్యాండ్తో దీన్ని టై చేసుకోవాలన్నమాట. దీనికి ఎలా చేయాలనేది ఆ ప్రొసీజర్ వచ్చేసి నేను మీకు చూపిస్తాను. ఇప్పుడు ఈ హగ్గీస్ని జస్ట్ మనం ఇలా పెట్టేసుకొని టూ సైడ్స్ ఈ టైప్గా ఫోల్డింగ్ ఇచ్చేసుకొని, ఈ టైప్ ఆఫ్ ఫోల్డింగ్ బ్లూ కలర్లో ఉన్నంత ఇలా ఫోల్డింగ్ ఇచ్చుకొని జస్ట్ వన్ టైం, టూ టైం అండ్ థర్డ్ టైం, త్రీ టైమ్స్ దీన్ని ఫోల్డ్ చేస్తే ఇలా రోల్ లాగా మనకి తయారైపోతుంది. ఇలా తయారైన ఈ రోల్కి మనం వచ్చేసి ఒక రబ్బర్ బ్యాండ్తో టై చేసేస్తే ఇంకా ఇది మూవ్ అవ్వకుండా, ఓపెన్ అవ్వకుండా మనకి ప్యాక్ అయిపోతుంది అన్నమాట. ఇలాగా మనము ఇక్కడ ఉన్న హగ్గీస్ అన్నిటినీ వచ్చేసి మనము జస్ట్ ఇలా టూ సైడ్స్, ఇంకొకటి చూపిస్తున్నాను ఫ్రెండ్స్ చూడండి, ఇలా రోల్ చేసేసి మనం దీన్ని ఇట్లా ప్యాక్ చేసేసుకొని ఈ రబ్బర్ బ్యాండ్ని ఇట్లా టై చేసేయాలి. ఓకేనా? ఇలా మొత్తం అన్నిటినీ రోల్ చేసుకున్నాక మనం ఎలా చేయాలనేది మనము స్టార్ట్ చేసేద్దాము. ఆ రోల్స్ అన్నిటినీ ఫస్ట్ మనం ప్రిపేర్ చేసేసుకుంటే ఇదంతా కూడాను మనకి చాలా ఈజీగా విత్ ఇన్ ఫ్యూ మినిట్స్లో మనకి డెకరేషన్ అయిపోతుంది అన్నమాట. ఓకే ఫ్రెండ్స్, లాస్ట్ అండ్ ఫైనల్ వన్ నేను మీకు ఇంకొకసారి చూపిస్తున్నాను, ఇది కూడా ఒకసారి చూడండి. ఇలా ఫోల్డ్ చేసి వన్, టూ అండ్ థర్డ్ టైం, త్రీ టైమ్స్ ఇలా రోల్ చేసేసి మనం జస్ట్ ఈ సింపుల్గా వన్ రబ్బర్ బ్యాండ్ అనేది టై చేసేస్తాం. ఓకేనా? ఇలా మనకి అన్ని టై చేసినటువంటివన్నీ ఇక్కడ మనం ఆల్రెడీ నేను టై చేసి పెట్టేసాను, ఇక్కడ ఉన్నాయన్నమాట. వీటితో ఇప్పుడు మనం హగ్గీస్ కేక్ ఎలా తయారు చేయాలనేది మనం చూద్దాం. ఫస్ట్ వీటన్నిటిని ఇలా పట్టేసుకొని ఇలా ఒక పై తీసుకుందాం, మై హ్యాండ్కి సరిపడేంత వరకు పట్టుకొని ఈ పెద్ద రబ్బర్ బ్యాండ్స్ యూజ్ చేయాలి. ఇందాక చిన్న రబ్బర్ బ్యాండ్స్ కదా, ఇప్పుడు మనం కొంచెం పెద్ద రబ్బర్ బ్యాండ్ తీసుకొని ఈ టైప్గా ఆ ఫైవ్ని పట్టేసుకొని ఇట్లా వేసేసేయాలి. ఇట్లా పెట్టిన తర్వాత మనకి ఈ రబ్బర్ బ్యాండ్లో ఒక్కొక్కటిగా మనం ఇన్సర్ట్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి. ఫస్ట్ వచ్చేసి మనం ఈ కేక్ని త్రీ లేయర్స్లో చేస్తాం. ఫస్ట్ లేయర్ మెయిన్ బేస్మెంట్ చేసుకోవాలి. ఈ బేస్మెంట్ కోసం మనం ఇలా అన్ని హగ్గీస్ అన్నిటినీ వచ్చేసి మనం
ఇట్లా జస్ట్ ఈ రబ్బర్ బ్యాండ్కి ఇట్లా మనం ఒక్కొక్కటి ఈ రబ్బర్ బ్యాండ్లో మనం ఇన్సర్ట్ చేసేసుకోవాలి. చూసారా ఫ్రెండ్స్ ఎంత ఫాస్ట్గా అయిపోతుందో. జస్ట్ మనకల్లా చేయాల్సిందల్లా ఏంటంటే ఫస్ట్ వచ్చేసి మనం ఈ రోల్ని కరెక్ట్గా చేసుకోవాలి. ఈ రోల్స్ని చేసుకున్న తర్వాత ప్రొసీజర్ అంతా వచ్చేసి చాలా ఫాస్ట్గా క్విక్గా మనం చేసేసుకోవచ్చు. చూసారా ఫ్రెండ్స్ ఈ ప్లేస్ మనకు ఎంతైతే విప్ కావాలో అంతవరకు మనం జస్ట్ ప్లేస్మెంట్ చేసేసుకొని దాని తర్వాత మనం సెకండ్ లేయర్లోకి వెళ్ళచ్చు. బట్ ఇదంతా కూడాను మనం కొంచెం టైట్గా పెట్టుకుంటే ఈ కేక్ అనేది మనం మూవ్ చేసినా కానీ ఎటువైపు కూడాను వరకకుండా ఊడిపోకుండా మనకి ఉంటాయి. ఎందుకంటే మనం గమ్ ఏం పెట్టట్లేదు కదా ఫ్రెండ్స్, సో దానికోసమని. చూసారా ఫ్రెండ్స్ ఒక లేయర్ అయిపోయింది, కొంచెం లూజ్గా ఉంది, సో ఇంకొకటి పెడదాం మనం ఇక్కడ. ఓకేనా ఫ్రెండ్స్, ఇట్లా మనకి ఒక లేయర్ అనేది అయిపోయింది. సో ఓవరాల్ లుక్ మనకి ఇలా వస్తుంది ఒక లేయర్. నెక్స్ట్ మనం వచ్చేసి సెకండ్ లేయర్ చేద్దాం. సెకండ్ లేయర్ కోసం జస్ట్ మనం ఏం చేయగల ఇదే టైప్ ఆఫ్ లేయర్ని మళ్ళీ మనం ఇలా పెట్టేసుకొని ఒక పెద్ద రబ్బర్ బ్యాండ్ తీసుకొని సేమ్ ఇందాక మనం ఏదైతే ప్రాసెస్లో మనం చేసామో అలానే ఇది వేసుకొని మళ్ళీ సెకండ్ లేయర్ అనేది మనం పెట్టుకోవాలి. ఇలా అంతా రెడీ అయిపోయిన తర్వాత మనకి ఇవన్నీ వచ్చేసి ఇటు సైడ్ బయటికి కనిపించేటట్టు పెట్టుకుంటే లుక్ వైజ్ చాలా బాగుంటుంది, ఇటువైపు కాకుండా ఇటువైపు. సో అన్నీ అలానే ఉన్నాయా లేదా అనేది మనం ఒక్కసారి అడ్జస్ట్ చేసుకోవాలి అంతా అయిపోయిన తర్వాత. అప్పుడు ఏంటంటే చేసింది ఏదైనా పర్ఫెక్షన్ ఉంటేనే దాని లుక్ అనేది మనకి బయటపడుతుంది. సో మనం చేసేటప్పుడు పర్ఫెక్ట్గా చేస్తే దానికి తగ్గట్టే మనకి అప్రిషియేషన్స్ ఉంటాయి, అలాగే మనకి సాటిస్ఫాక్షన్ కూడాను ఉంటుంది. ఓకేనా ఫ్రెండ్స్, సెకండ్ లేయర్ ఆల్సో కంప్లీటెడ్. ఓకే, దిస్ ఈజ్ ద సెకండ్ లేయర్. ఇంకా అయిపోయింది, నెక్స్ట్ వన్ వచ్చేసి మనకి థర్డ్ లేయర్. ఈ థర్డ్ లేయర్ కోసం మళ్ళీ సేమ్ అదే ప్రాసెస్ని మనం కంటిన్యూ చేద్దాం. ఓకే ఫ్రెండ్స్, అండ్ థర్డ్ లేయర్ ఇస్ ఆల్సో కంప్లీటెడ్. మనకి థర్డ్ లేయర్ అనేది కూడాను ప్రిపేర్ అయిపోయింది. ఓవరాల్గా మనకి ఈ త్రీ లేయర్స్ అనేవి మనకి వచ్చేసాయి. ఇప్పుడు మనం చేయాల్సింది ఏంటంటే ఈ బ్లాక్ టేప్ ఉంది కదా, దీన్ని మనం యూజ్ చేయలేదు కదా, సో దీని యూజ్ అనేది ఇప్పుడు మనకి వచ్చింది. దీన్ని మనం ఏం చేయాలంటే ఈ టేప్ తీసేసుకోవాలి. ఓకేనా ఫ్రెండ్స్, ఇప్పుడు ఈ టేప్ తీసుకొని మనం ఇక్కడికి పెట్టేసి ఒక జస్ట్ సిజర్తో కట్ చేసేసి ఇక్కడ మనం ఒక చిన్న టేప్ వేసుకోవాలి. ఫస్ట్ మనం ఏం చేయాలంటే ఈ ట్రాన్స్పరెంట్ టేప్ ఉంది కదా, ఈ ట్రాన్స్పరెంట్ టేప్ని ఇలా తీసుకొని ఓపెన్ చేసుకొని చిన్న చిన్న పీసెస్గా మనం ఇలా కట్ చేసేసుకోవాలి. మనం ఈజీగా చేసుకోవాలంటే ఫాస్ట్గా మనం ఆల్రెడీ ఇలా కట్ చేసేసుకొని ఇలా అటాచ్ చేసుకుంటే చాలా ఫాస్ట్గా మనము చేసేసుకోవడానికి పాసిబిలిటీ ఉంటుందన్నమాట. మనకు వచ్చేసి సిక్స్ కావాలి ఇవి. సో మనం ఇలా సిక్స్ జాయింట్స్ వేసుకోవాలి కాబట్టి ఇలా కట్ చేసేసుకొని ఒక్కొక్క స్ట్రిప్ తీసుకొని మనం ప్యాక్ చేసేయాలి ఇలా. మనం టేప్తో వేసేసుకోవాలి. సో ఒక లేయర్ మనకి అయిపోయింది, అలాగే నెక్స్ట్ వన్ నెక్స్ట్ లేయర్కి కూడా మనం అలానే సాటిన్ ఇదే ఎంత ఉందో మెజర్మెంట్ అనేది మనం తీసేసుకొని
ఈ మెజర్మెంట్ ప్రకారం జస్ట్ ఆ టేప్ని మనం పేస్ట్ చేసుకోవాలి. మనం అన్నిటికీ అన్ని లైన్స్కి మనం వచ్చేసి టేప్ ఈ సాటిన్ టేప్ వచ్చేసి మనం అంటించేసాము ఇట్లాగా. నెక్స్ట్ ఇంకొంచెం డెకరేషన్ చేస్తే దానికి అది ఆ కేక్ అనేది ఎలా ఉన్నది అనేది మనకి బాగా ఎలివేట్ అనేది అవుతుంది. సో దానికి మనం ఈ స్ట్రిప్ ఒకటి యూజ్ చేస్తున్నాం అన్నమాట. ఈ స్ట్రిప్ వచ్చేసి రిబ్బన్ టైప్ అన్నమాట. దాన్ని మనం ఓపెన్ చేస్తే ఇట్లా ఫ్లవర్ మోడల్లో మనకి వస్తుంది. చూడండి ఇలా ఫ్లవర్లా వస్తుంది. సో ఇప్పుడు దీన్ని ఇలా మనం అటాచ్ చేసుకుంటే ఈ కేక్కి లుక్ అనేది చాలా బాగుంటుంది. సో ఇలాంటి స్ట్రిప్స్ మనకి స్టేషనరీ షాప్స్లో అవైలబుల్గా ఉంటాయి అన్నమాట. ఈ స్ట్రిప్స్కి మనం చేయాల్సింది ఏంటంటే దీనికి ఇలా కట్ వస్తుంది. ఇలా ఫ్రెండ్స్ ఇలా కట్ వస్తుంది చూడండి ఇలా ఈ షేప్లో. దీన్ని మనం ఓపెన్ చేస్తే ఇలా 2 రిబ్బన్స్ ఉంటాయన్నమాట. ఈ రిబ్బన్స్ని పట్టుకొని ఇక్కడ మనం ఇలా పెట్టి జస్ట్ ఇలా ట్విస్ట్ చేయాలి. జస్ట్ మనం ఇలా ట్విస్ట్ చేస్తే ఇది మనకు వచ్చేసి ఇలా వచ్చేస్తుంది. ఓవరాల్గా దీన్ని మనం వచ్చేస్తుందన్నమాట. ఇలా మనం దీన్ని తీసుకొచ్చేసి ఇక్కడ పెట్టేసి ఇలా టై చేసేసేయాలి, టేప్ వేసేయాలి. సో ఇప్పుడు మనం ఇవి టేప్ వేసేద్దాం. ఒక టేప్ తీసుకునేసి మనం దీన్ని జస్ట్ ఇలా రోల్ చేసుకొని దానికి మళ్ళీ అంటించేస్తే ఇలాగా మనకి రోల్ లాగా వస్తుంది అన్నమాట. దీన్ని మనం దీనికి స్టిక్ చేసేసి జస్ట్ ఇట్లా స్టిక్ చేసేయాలి. ఈ స్టిక్ చేసేసి దీన్ని తీసుకొని మనం ఇక్కడ సెంటర్లో పెట్టేసుకొని ఇలా ఒక బ్యాక్ లాగేసి ఇక్కడ ఒక టేప్ వేసుకోవాలి మనం. అలాగే ఇటు సైడ్ దాన్ని కూడా ఇలా మనం నీట్గా పెట్టేసుకొని ఇక్కడ ఇంకొక టేప్ మనం వేసేయాలి. ఇప్పుడు ఒక లేయర్ మనకి అయిపోయింది. ఇంకొక లేయర్ చూద్దాం మనం. 2 లేయర్స్ అయిపోయాయి. థర్డ్ లేయర్ దీన్ని కూడా మనం ఇట్లా గమ్ యూజ్ చేసేసి టేప్ యూజ్ చేసేసి ఈ టేప్ వేసేసి దీన్ని ఇక్కడ మనం సెంటర్గా చూసుకొని స్టిక్ చేసుకోవాలి. స్టిక్ చేసుకొని ఈ 1 సైడ్ రిబ్బన్ని ఇలా బ్యాక్ సైడ్ మనం ఒక టేప్ వేసేసుకోవాలి. అలాగే ఇటు సైడ్ ఉన్నదాన్ని కూడా మనం ఇలా తీసుకొని ఇక్కడ ఇంకొక టేప్ వేసుకోవాలి. సో ఓవరాల్గా మనకి 3 లేయర్స్ అయిపోయాయి. మనం నెక్స్ట్ దీన్ని ఇలా అడ్జస్ట్ చేసేసుకొని అయిపోయినట్టే. ఇంకా నెక్స్ట్ వచ్చేసి ఒక్క మోడిఫికేషన్ చేస్తే ఈ డిఫరెంట్ టైప్ ఆఫ్ లైటింగ్స్ మనకి మార్కెట్లో అవైలబుల్గా ఉంటాయి. ఇవి వచ్చేసి డిఫరెంట్ కలర్స్లో మనకి దొరుకుతాయి అన్నమాట. ఇది అడుగులు వచ్చేసి మనకి లైట్ ఆన్ ఆఫ్ స్విచ్ ఉంటుంది. దీని కాస్ట్ వచ్చేసి మేబీ 10-15 రూపీస్ ఉంటుంది అన్నమాట. ఇది మనం ఇట్లా లైట్ ఆన్ చేసుకొని ఇది మనం ఇక్కడ సెంటర్లో పెట్టేసుకుంటే ఓవరాల్గా లుక్ అనేది సేమ్ కేక్ ఎలా ఉంటుందో ఆ టైప్ ఆఫ్ లుక్ అనేది మనకి వచ్చేస్తుంది. అండ్ దిస్ ఈజ్ ది హగ్గీస్ కేక్.
మీ అందరికీ నచ్చిందని అనుకుంటున్నాను. చాలా ఈజీగా చేసుకునే మన హగ్గీస్ కేక్ అనేది ఫినిష్ అయిపోయింది. ఓకేనా ఫ్రెండ్స్? సో ఇంక ఇక్కడ మనం ప్రెజెంటేషన్ చేసేసుకోవచ్చు. ఎలా ఉంది ఫ్రెండ్స్ ఈ కేక్? మీ అందరికీ నచ్చింది అనుకుంటున్నాను. అలాగే ఇంకా మనం డిఫరెంట్ వెరైటీస్ తయారు చేయవచ్చు. దాంట్లో ఒకటి ఈ బార్బీ డాల్తో మనం రబ్బర్ బ్యాండ్స్తో బార్బీ డాల్ తయారు చేసాం అన్నమాట. ఇలా రబ్బర్ బ్యాండ్స్తో అలాగే చాక్లెట్స్తో బిస్కెట్స్తో ఇంకా డిఫరెంట్ డిఫరెంట్ ఐటమ్స్ మనం తయారు చేసుకోవచ్చు. వీటి ప్రిపరేషన్ అనేది ఇవన్నీ వచ్చేసి మీకు నా నెక్స్ట్ వీడియోస్లో మీకు అప్లోడ్ చేస్తాను. సో అందరూ తప్పకుండా వాచ్ చేయండి. ఇలా అన్ని మనమే మన చేతులతో మనం చేసుకొని సాటిస్ఫాక్షన్తో అలా మనం ఇలా ప్రెజెంటేషన్ చేస్తే చాలా బాగుంటుంది. సో ఫ్రెండ్స్, మీకు కనుక